हाय स्टूडेंट्स, वेलकम टू एनएम के तेलुगु ऑनलाइन क्लासेस। मन की राबोये ग्रूप डी एनटीपीसी स्टेज टू एग्जाम अदे विधंगा एपीपीएससी द्वारा पड़िन नोटिफिकेशन्स नु दृष्टिलो पेट्टुकोनि ई प्रीवियस पेपर्स लो अडिगिनटुवंटि बिट्स नि क्विज रूपंलो अयिते तीसुकोस्तुन्नानु। प्रति क्विज लो कूडा 30 बिट्लु अयिते मीकु अंदिस्तुन्नानु। ఇది కేవలం ప్రీవియస్ పేపర్స్ లో అడిగినటువంటి బిట్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలరు। ఓకే, మనం లాస్ట్ గా నిన్న ఒక క్విజ్ అయితే పెట్టుకున్నాం, ఈ రోజు క్విజ్ 2 లో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్ బిట్స్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం। కాంస్యం అనేది ఈ క్రింది వాటిలో వేటి యొక్క మిశ్రమం? చూడండి, ఆప్షన్ 1 జింకు మరియు ఇనుము, ఆప్షన్ 2 రాగి మరియు తగరం, ఆప్షన్ 3 రాగి మరియు ఇనుము, ఆప్షన్ 4 తగరం మరియు జింక్। కాంస్యం అనేది ఈ క్రింది వాటిలో వేటి యొక్క మిశ్రమం? చూడండి, ఆన్సర్ మీకు తెలిసే ఉంటది, ఒకసారి కరెక్ట్ గా గనుక గెస్ చేసినట్లయితే కాంస్యం అనేది వేటి యొక్క మిశ్రమం అంటే ఆప్షన్ 2 రాగి మరియు తగరం యొక్క మిశ్రమం। నెక్స్ట్, మన్నార్ సింధు శాఖ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? మన్నార్ సింధు శాఖ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది అంటే ఆప్షన్ 1 ఇండియా మాల్దీవులు, ఆప్షన్ 2 బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 బంగ్లాదేశ్ అండమాన్, ఆప్షన్ 4 ఇండియా శ్రీలంక। మన్నార్ సింధు శాఖ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది అంటే చూడండి, ఆప్షన్ 4 ఇండియా శ్రీలంకకి మధ్య ఈ మన్నార్ సింధు శాఖ అనేది ఉన్నది। నెక్స్ట్, రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాను భారతదేశం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది? చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాను భారతదేశం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది అంటే ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 కెనడా। చూడండి, రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాను భారతదేశం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది అంటే ఆప్షన్ 3 ఆస్ట్రేలియా। చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ పేపర్స్ లో అనేక సార్లు అడిగిన బిట్ ఇది। నెక్స్ట్, మాక్సిమ్ గోర్కీ రచించిన మదర్ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువాదించిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్, మామూలుగా మాక్సిమ్ గోర్కీ లేదా మదర్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటున్నాడు మాక్సిమ్ గోర్కీ, మదర్ అనే నవల అదోనా ఆ బుక్ గాంధీజీని ఎంతో ప్రభావితం చేసిన బుక్ గా ఉంది, మరి దీన్ని తెలుగులోకి అనువాదించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 కె లింగరాజు, ఆప్షన్ 2 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 3 శేషగిరిరావు, ఆప్షన్ 4 కళా వెంకటరావు। చూడండి, మాక్సిమ్ గోర్కీ రచించిన మదర్ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువాదించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 కె లింగరాజు, ఎవరు కె లింగరాజు। బ్రిటిష్ వారు భారతదేశంలో ఏర్పాటు చేసుకున్న మొదటి స్థావరం ఏది? చాలా ఇంపార్టెంట్, బ్రిటిష్ వారు భారతదేశంలో ఏర్పాటు చేసుకున్న మొదటి స్థావరం ఆప్షన్ 1 కలకత్తా, ఆప్షన్ 2 మచిలీపట్నం, ఆప్షన్ 3 బాలాసోర్, ఆప్షన్ 4 సూరత్। మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, బ్రిటిష్ వారు భారతదేశంలో ఏర్పాటు చేసుకున్న మొదటి స్థావరం ఏది అంటే సూరత్, ఆప్షన్ 4 సూరత్ అని గుర్తుపెట్టుకోండి। నెక్స్ట్, పులిసిన పాలలో ఏ ఆమ్లం ఉంటుంది? డైరెక్ట్ గా ఒక గ్రూప్ డి ఎగ్జామ్ లో అడిగిన బిట్, పులిసిన పాలలో ఏ ఆమ్లం ఉంటుంది? ఆప్షన్ 1 సిట్రిక్ ఆమ్లం, ఆప్షన్ 2 ఎసిటిక్ ఆమ్లం, ఆప్షన్ 3 లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ 4 ఫోలిక్ ఆమ్లం। చూడండి, ఆన్సర్ పులిసిన పాలల్లో ఏ ఆమ్లం ఉంటుంది అంటే ఆప్షన్ 3 లాక్టిక్ ఆమ్లం, ఏంటిది పులిసిన పాలల్లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది, ఇంపార్టెంట్। అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్న దేశం ఏది? ఇంపార్టెంట్, అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్న దేశం ఏది అంటే ఆప్షన్ 1 మలేషియా, ఆప్షన్ 2 ఇండోనేషియా, ఆప్షన్ 3 థాయిలాండ్, ఆప్షన్ 4 మయన్మార్। మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది,
అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్నటువంటి దేశం ఏది అంటే ఆప్షన్ త్రీ థాయిలాండ్. ఏంటిది అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న దేశం థాయిలాండ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అస్పృశ్యత నివారణ చట్టం ను ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? అస్పృశ్యత నివారణ చట్టం అన్నా అంటరానితన నివారణ చట్టం అన్నా ఒకటే, మరి ఈ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అంటే ఆప్షన్ వన్ 1950, ఆప్షన్ టూ 1951, ఆప్షన్ త్రీ 1955, ఆప్షన్ ఫోర్ 1956. ఇది పార్లమెంట్ చేసింది చట్టాన్ని, ఏ సంవత్సరం చేసింది అంటే అస్పృశ్యత నివారణ చట్టాన్ని భారతదేశ పార్లమెంట్ 1955లో చేసింది. ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆంధ్రదేశంలో జైనుల గురించి తెలిపే శాసనం ఏది? ఆంధ్రదేశంలో జైనుల గురించి తెలిపే శాసనం ఏది అంటే ఆప్షన్ వన్ మూషిని కొండ శాసనం, ఆప్షన్ టూ వినుకొండ శాసనం, ఆప్షన్ త్రీ రాజమహేంద్రవరం శాసనం, ఆప్షన్ ఫోర్ భట్టిప్రోలు శాసనం. మనకి గ్రూప్ టూ సెకండ్ పేపర్ లో చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్, ఆంధ్రదేశంలో జైనుల గురించి ఈ క్రింది వాటిలో తెలిపే శాసనం ఏది అంటే చూడండి ఆప్షన్ వన్ మూషిని కొండ శాసనం. ఏంటిది మూషిని కొండ శాసనం. నెక్స్ట్ పదవ క్వశ్చన్, భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి విదేశీయులు ఎవరు? భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి విదేశీయులు ఎవరు అంటే ఆప్షన్ వన్ గ్రీకులు, ఆప్షన్ టూ అరబ్బులు, ఆప్షన్ త్రీ పర్షియన్లు, ఆప్షన్ ఫోర్ బ్రిటిష్ వారు. చూడండి భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి మొదటి విదేశీయులు ఎవరు అంటే ఈ క్రింది వారిలో ఆప్షన్ త్రీ పర్షియన్లు. ఎవరు? ఆప్షన్ త్రీ పర్షియన్లు. నెక్స్ట్ సుప్రసిద్ధ అంజునా బీచ్ ఏ ప్రాంతంలో ఉంది? చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ కూడా, ఫారిన్స్ ఎక్కువగా వచ్చేటటువంటి బీచ్ గా చెప్తారు. సుప్రసిద్ధ అంజునా బీచ్ ఏ ప్రాంతంలో ఉంది అంటే ఆప్షన్ వన్ మహారాష్ట్ర తీరం, ఆప్షన్ టూ గోవా తీరం, ఆప్షన్ త్రీ కర్ణాటక తీరం, ఆప్షన్ ఫోర్ ఒడిస్సా తీరం. గుర్తుపెట్టుకోండి అంజునా బీచ్ అనగానే ఏ తీరము అంటే గోవా తీరం, ఆప్షన్ టూ గోవా తీరం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఎర్రచీమలలో ఉండే ఆమ్లం ఏది? చాలా ఇంపార్టెంట్, రైల్వేస్ లో అడిగిన బిట్. ఈ క్రింది వాటిలో ఎర్రచీమలలో ఉండే ఆమ్లం ఏది అంటే ఆప్షన్ వన్ అక్సాలిక్ ఆమ్లం, ఆప్షన్ టూ మాలిక్ ఆమ్లం, ఆప్షన్ త్రీ ఫార్మిక్ ఆమ్లం, ఆప్షన్ ఫోర్ ఫోలిక్ ఆమ్లం. చాలా ఇంపార్టెంట్, ఈ క్రింది వాటిలో ఎర్రచీమల్లో ఉండే ఆమ్లం ఏది అంటే ఆప్షన్ త్రీ ఫార్మిక్ ఆమ్లం. గుర్తుపెట్టుకోండి రైల్వే ఎగ్జామ్ లో అడిగిన బిట్ ఇది. పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధానమంత్రి ఎవరు? ఇంపార్టెంట్, పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధానమంత్రి ఎవరు అంటే ఆప్షన్ వన్ చరణ్ సింగ్, ఆప్షన్ టూ చంద్రశేఖర్, ఆప్షన్ టీ ఆప్షన్ త్రీ మొరార్జీ దేశాయ్, ఆప్షన్ ఫోర్ ఐకే గుజ్రాల్. చాలా ఇంపార్టెంట్, మొదటిసారిగా పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధానమంత్రి ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి మొరార్జీ దేశాయ్, జనతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొరార్జీ దేశాయ్. డచ్ మరియు బ్రిటిష్ వారికి ఆంధ్రప్రదేశ్ లో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు? చాలా ఇంపార్టెంట్, డచ్ వారికి బ్రిటిష్ వారికి ఆంధ్ర ప్రాంతంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే ఆప్షన్ వన్ అబ్దుల్లా కుతుబ్ షా, ఆప్షన్ టూ మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆప్షన్ త్రీ అబ్దుల్లా మహమ్మద్ షా, ఆప్షన్ ఫోర్ ఇబ్రహీం కుతుబ్ షా. చూడండి ఆన్సర్ వచ్చేటప్పటికి డచ్ వారికి బ్రిటిష్ వారికి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ టూ మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్
లైఫ్ డివైన్ గ్రంథ రచయిత ఎవరు? చాలా ఇంపార్టెంట్. లైఫ్ డివైన్ గ్రంథ రచయిత ఎవరు అంటే, ఆప్షన్ 1 స్వామి వివేకానంద, ఆప్షన్ 2 అరవింద్ ఘోష్, ఆప్షన్ 3 బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ 4 మదన్ మోహన్ మాలవ్య. చూడండి, లైఫ్ డివైన్ గ్రంథ రచయిత ఎవరు అంటే, ఆప్షన్ 2 అరవింద ఘోష్. ఎవరు? అరవింద ఘోష్. చూడండి, లైఫ్ డివైన్ అనే గ్రంథం అయితే అరవింద ఘోష్. డివైన్ లైఫ్ అని ఉంటుంది ఇంకొక గ్రంథం, ఆ డివైన్ లైఫ్ గ్రంథాన్ని అయితే స్వామి వివేకానంద. గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానంద అయితే డివైన్ లైఫ్, అరవింద్ ఘోష్ అయితే లైఫ్ డివైన్. రెండు కన్ఫ్యూజ్ గా ఉంటాయి కానీ రెండు ఇంపార్టెంట్ బిట్స్. ఈ క్రింది వాణిలో భూ పరివేష్టిత రాష్ట్రం ఏది? భూ పరివేష్టిత రాష్ట్రము అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్ అనమాట. దేనిని భూ పరివేష్టిత రాష్ట్రం అంటారంటే, ఏ రాష్ట్రానికి వేరే దేశంతో సరిహద్దు ఉండకూడదు, అదే విధంగా సముద్ర తీరం కూడా ఉండకూడదు, అలాంటి రాష్ట్రాన్ని భూ పరివేష్టిత రాష్ట్రం అంటారు. మరి ఈ క్రింది వారిలో భూ పరివేష్టిత రాష్ట్రం ఏది అంటే, ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 ఒడిస్సా, ఆప్షన్ 3 జార్ఖండ్, ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. చూడండి ఆన్సర్ ఏదై ఉంటుంది అంటే, ఇక్కడ భూ పరివేష్టిత రాష్ట్రం అంటే ఏంటి? చూడండి ఆన్సర్ జార్ఖండ్. ఏంటిది ఆన్సర్? జార్ఖండ్. గుజరాత్ కు తీసుకున్నట్లయితే పాకిస్తాన్ తో సరిహద్దు ఉంది, సముద్ర తీరము ఉంది. ఒడిస్సాకు తీసుకున్నట్లయితే సముద్ర తీరం ఉంది. పశ్చిమ బెంగాల్ కు తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది, సముద్ర తీరం ఉంది. కానీ జార్ఖండ్ కి ఏ దేశంతోనూ సరిహద్దు లేదు, సముద్ర తీరం కూడా లేదు. కాబట్టి భూ పరివేష్టిత రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. అదే విధంగా తెలంగాణ కూడా భూ పరివేష్టిత రాష్ట్రమే, సముద్ర తీరం గాని వేరే దేశంతో సరిహద్దు గాని లేదు. కాబట్టి నెక్స్ట్, అయోడిన్ ఐసోటోప్ ని ఈ క్రింది వాటిలో దేని చికిత్స కొరకు వాడతారు? ఇంపార్టెంట్, రైల్వే ఎగ్జామ్ లో అడిగిన బిట్. అయోడిన్ ఐసోటోప్ ను ఈ క్రింది వాటిలో ఏ చికిత్స కొరకు వాడతారు అంటే, ఆప్షన్ 1 గైటర్, ఆప్షన్ 2 స్కర్వి, ఆప్షన్ 3 రికెట్స్, ఆప్షన్ 4 ఆర్థరైటిస్. ఆర్థరైటిస్. ఓకే, చూడండి అయోడిన్ ఐసోటోప్ ని ఈ క్రింది వాటిలో ఏ చికిత్స కొరకు వాడతారు అంటే, ఆప్షన్ 1 గైటర్. ఏంటిది గైటర్? ప్రీవియస్ రైల్వే ఎగ్జామ్ లో అడిగిన బిట్ ఇది. చూడండి నెక్స్ట్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఇక్కడ రెండు బిట్స్ అనమాట. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించింది ఎవరు అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏ సంవత్సరంలో అంటే, ఆప్షన్ 1 1934, ఆప్షన్ 2 1935, ఆప్షన్ 3 1936, ఆప్షన్ 4 1937. చూడండి, ఇండియా ఇండిపెండెంట్ లేబర్ పార్టీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆప్షన్ 3 ఇక్కడ తప్పు పడిందండి బిట్టు. చూడండి 1936లో స్థాపిస్తాడు, ఆప్షన్ 3 1936 అని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రదేశ శ్వేతాంబర ఋషి అని ఈ క్రింది వాటిలో ఎవరిని పిలుస్తారు? ఆంధ్రదేశ శ్వేతాంబర ఋషి అని ఈ క్రింది వాటిలో ఎవరిని పిలుస్తారు అంటే, ఆప్షన్ 1 గురజాడ అప్పారావు, ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 3 గుర్రం జాషువా, ఆప్షన్ 4 రఘుపతి వెంకటరత్నం. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రదేశ శ్వేతాంబర ఋషి అని ఈ క్రింది వాటిలో ఎవరిని పిలుస్తారు అంటే, ఆప్షన్ 4 రఘుపతి వెంకటరత్నం. ఎవరిని? రఘుపతి వెంకటరత్నం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వేదమును ఆర్యేతుల ఏ వేదమును ఆర్యేతరుల కాలంలో రచించబడిందని చెబుతారు? అంటే ఆర్యుల కాలంలో కాకుండా అని. ఆర్యేతరుల అంటే అర్థం ఏంటంటే ఆర్యుల తరువాత అని. అదొద్దు. మరి ఏ వేదాన్ని ఆర్యేతరుల కాలంలో రచించబడింది అంటే, ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 సామవేదం, ఆప్షన్ 3 యజుర్వేదం, ఆప్షన్ 4 అథర్వణ వేదం. ఈ నాలుగు వేదాలలో మరి ఆర్యుల కాలంలో కాకుండా వేరే కాలంలో రచించబడినటువంటి వేదం ఏది అంటే, ఆప్షన్ 4 అథర్వణ వేదం. అథర్వణ వేదం కాకుండా మిగతా మూడు వేదాలను కూడా ఆర్యుల కాలంలోనే రచించారు అని చెప్తారు. అర్థమవుతుందా? కాబట్టి ఆర్యేతరుల కాలంలో రచించబడిన వేదం ఏది అంటే అథర్వణ వేదం.
మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ పాలిటీ పరంగా, సైన్స్ పరంగా, అదే విధంగా హిస్టరీ పరంగా, ఆంధ్ర హిస్టరీ పరంగా అన్ని క్వశ్చన్స్ ని కూడా మనం ప్రీవియస్ పేపర్స్ లో అడిగినటువంటి బిట్స్ నే ఇస్తున్నాను. మీకు ఇవి ఎంతగానో ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అయితే అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే కింది వానిలో అండమాన్ సముదాయపు దీవులకు సంబంధం లేనిది ఏనిది? అదో నా దీవులకు సంబంధం లేనిది అని అడిగాడు. ఆప్షన్ వన్ లిటిల్ నికోబార్, ఆప్షన్ టూ మినికాయ్, ఆప్షన్ త్రీ నాన్కౌరి, ఆప్షన్ ఫోర్ బారన్. ఈ క్రింది వాటిలో అండమాన్ సముదాయపు దీవులకు సంబంధం లేనిది ఏది అంటే చూడండి, ఆప్షన్ టూ మినికాయ్. ఏంటిది ఆప్షన్ టూ? మినికాయ్ అనేది లక్షద్వీప్ లో భాగంగా ఉంటుంది అనమాట. బారను, లిటిల్ నికోబార్, నాన్కౌరి అనేవి అండమాన్ కు సంబంధించినటువంటివిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపాన్ని భర్తీ చేయుటకు గోల్డెన్ రైస్ ను వాడతారు? అదోన ఒక విటమిన్ లోపం, అదోన ఏదైనా విటమిన్ లోపం వస్తే దాన్ని భర్తీ చేయడానికి ఈ గోల్డెన్ రైస్ ను వాడండి అని చెప్తారు. మరి ఏ విటమిన్ లోపాన్ని భర్తీ చేయటకు అంటే ఆప్షన్ వన్ విటమిన్ ఏ, ఆప్షన్ టూ విటమిన్ డి, ఆప్షన్ త్రీ విటమిన్ ఇ, ఆప్షన్ ఫోర్ విటమిన్ ఏ అనమాట. చూడండి చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపాన్ని భర్తీ చేయుటకు గోల్డెన్ రైస్ ను వాడతారు అంటే ఆప్షన్ వన్ విటమిన్ ఏ. అంటే విటమిన్ ఏ గనక మన ఒంట్లో లోపించినట్లయితే, ఒంట్లో లేకపోతే అప్పుడు గోల్డెన్ రైస్ ను మనం తీసుకున్నట్లయితే విటమిన్ ఏ అనేది మన బాడీలో ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఇదొకటి ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో రాష్ట్రపతి హోదాను తెలియజేస్తున్న ఆర్టికల్ ఏది? రాష్ట్రపతి హోదా అంటే ఏంటి? భారతదేశానికి సర్వోన్నత అధికారి ఎవరు అంటే రాష్ట్రపతి అనమాట. మరి ఆ హోదాని భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అంటాం కదా, మరి ఆ హోదాని తెలియజేస్తున్న ఆర్టికల్ ఏది అంటే ఆప్షన్ వన్ ఆర్టికల్ 52, ఆప్షన్ టూ ఆర్టికల్ 53, ఆప్షన్ త్రీ ఆర్టికల్ 54, ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ 55. చూడండి క్రింది వాటిలో రాష్ట్రపతి హోదాను తెలియజేస్తున్న ఆర్టికల్ ఏది అంటే ఆప్షన్ టూ ఆర్టికల్ 53, ఆర్టికల్ 53. ఈ క్రింది వాటిలో ఏ ఉద్యమం చేయటం వలన టంగుటూరి ప్రకాశంకు ఆంధ్రకేసరి అనే బిరుదు లభించింది? చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో ఏ ఉద్యమం చేయడం వలన టంగుటూరి ప్రకాశంకు ఆంధ్రకేసరి అనే బిరుదు లభించింది అంటే ఆప్షన్ వన్ వందే మాతర ఉద్యమం, ఆప్షన్ టూ సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ త్రీ క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ ఫోర్ సైమన్ కమిషన్ బహిష్కరణ. అదో చాలా ఇంపార్టెంట్. చూడండి ఎప్పుడు వచ్చింది మరి ఆంధ్రకేసరి బిరుదు అంటే సైమన్ కమిషన్ బహిష్కరణ అప్పుడు. మద్రాస్ కి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క గన్నులకు ఇతను ఏం చేశాడు, గుండి లిప్పి అతని ఛాతిని చూపించారంటారు కదా, అలా ఆ టైంలో ఆయనకు వచ్చినటువంటి బిరుదే ఆంధ్రకేసరి. చాలా ఇంపార్టెంట్. పంతొమ్మిది వందల 1957లో సిపాయిల తిరుగుబాటు ఏ రోజున జరిగింది? చాలా ఇంపార్టెంట్. 1957లో సిపాయిల తిరుగుబాటు ఏ రోజున జరిగింది అంటే ఆప్షన్ వన్ ఏప్రిల్ 13, ఆప్షన్ టూ మే 11, ఆప్షన్ త్రీ మే 10, ఆప్షన్ ఫోర్ మే 14. సిపాయిల తిరుగుబాటు ఏ రోజున జరిగింది అంటే సిపాయిల తిరుగుబాటు మేరట్ లో జరిగింది 1957లో. మరి ఏ రోజున జరిగింది అంటే ఆప్షన్ త్రీ మే 10. 1957 మే 10 మీరట్ లో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. మజూలీ దీవి, అదో మజూలీ దీవి ఒక నది ద్వారా ఏర్పడింది అనమాట. ఈ మజూలీ దీవి అనేది భారతదేశంలో నది ఆధారిత దీవి ఏది అంటే మజూలీ దీవి అంటారు. మరి ఏ రాష్ట్రంలో కలదు అంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ టూ మణిపూర్, ఆప్షన్ త్రీ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ ఫోర్ అసోం. ఏంటిది అసోం? మజూలీ దీవి ఏ రాష్ట్రంలో కలదు అంటే ఆప్షన్ ఫోర్ అసోం. ఏంటిది అసోం? మరి మజూలీ దీవి అనేది ఏ నది వలన ఏర్పడింది అని అడిగితే రేపు ఎగ్జామ్ లో బ్రహ్మపుత్ర అని గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర. మానవ శరీరంలో
అతి పొడవైన ఎముక ఎక్కడ ఉంటుంది? మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఎక్కడ ఉంటుంది? అంటే ఆప్షన్ 1 వెన్నెముకలో, ఆప్షన్ 2 చేతిలో, ఆప్షన్ 4 తొడలో, ఆప్షన్ 4 కాలులో. చూడండి, మనకి రైల్వే ఎగ్జామ్స్ తెలుగులో డబ్ చేసేటప్పుడు, అంటే తెలుగులో కూడా పేపర్ ఉంటుంది కదా, అలా పేపర్ లో ఇచ్చినప్పుడు ఇలాగే ఉంటాయి ఆప్షన్స్. కాబట్టి మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ 3 తొడలో. ఎక్కడ? తొడలో ఫేమర్ అనే ఎముక ఉంటుంది. ఇదే మానవ శరీరంలో అతి పొడవైన ఎముక. నెక్స్ట్, ఏ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? ఒక బిల్లు విషయంలో ఏదైనా రాజ్యసభకి లోక్సభకి గనక వివాదాలు వచ్చినట్లయితే ఆ రెండింటినీ కలిపి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. మరి ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తాడు అంటే ఆర్టికల్ ఆప్షన్ 1 ఆర్టికల్ 108, ఆప్షన్ 2 ఆర్టికల్ 123, ఆప్షన్ 3 ఆర్టికల్ 124, ఆప్షన్ 4 ఆర్టికల్ 226. ఆన్సర్ గనక తీసుకున్నట్లయితే చూడండి, ఆర్టికల్ 108, ఆప్షన్ 1 ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. ఎవరు? లోక్సభ స్పీకర్. తెలుగు సినిమాలకు నంది అవార్డులను ఈ క్రింది వాటిలో ఎవరు ప్రవేశపెట్టారు? చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి బిట్, ఇదివరకు గ్రూప్ 2లో ఇది ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ కూడా. తెలుగు సినిమాలకు నంది అవార్డులను ఈ క్రింది వాటిలో ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆప్షన్ 1 నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ 2 పివి నరసింహారావు, ఆప్షన్ 3 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ 4 భవనం వెంకట్రామిరెడ్డి. చాలా ఇంపార్టెంట్, తెలుగు సినిమాలకు నంది అవార్డుని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆప్షన్ 3 కాసు బ్రహ్మానందరెడ్డి. ఆప్షన్ 3 కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్, ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఈ క్విజ్ లో చూడండి, 30వది, పుష్యభూతి వంశ స్థాపకుడుగా ఈ క్రింది వాటిలో ఎవరిని చెబుతారు? పుష్యభూతి వంశం అన్నమాట. హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు? పుష్యభూతి వంశానికి. మరి ఈ వంశ స్థాపకుడు ఎవరిని చెబుతారు అంటే ఆప్షన్ 1 ఆదిత్యవర్ధనుడు, ఆప్షన్ 2 ప్రభాకరవర్ధనుడు, ఆప్షన్ 3 హర్షవర్ధనుడు, ఆప్షన్ 4 చాణుక్యవర్ధనుడు. చాలా ఇంపార్టెంట్, చూడండి, పుష్యభూతి వంశంలో గొప్పవాడు హర్షవర్ధనుడు. మరి పుష్యభూత వంశ స్థాపకుడు ఎవరు అంటే ఆప్షన్ 1 ఆదిత్యవర్ధనుడు. ఎవరు? ఆదిత్యవర్ధనుడు. ఇవి ఫ్రెండ్స్ మనకి ప్రధానంగా ఈ 2వ క్విజ్ లో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్ లో అడిగినటువంటి ముఖ్యమైన 30 బిట్స్ గా మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక క్విజ్ ద్వారా ప్రీవియస్ పేపర్ లో అడిగినటువంటి మరొక 30 బిట్స్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.